मुरली कृष्ण एकनामिक्स एंड जीएफसी फैकल्टी विनंडी विनंडी उल्लासंगा उत्साहंगा सेकंड ईयर जीएफसी लो इप्पुडु नेनु चेप्पोयेदी मोस्ट इंपॉर्टेंट क्वेश्चन नूतन आर्थिक संस्करणलु न्यू एकनामिक रिफॉर्म्स इन इंडिया चूडंडि क्वेश्चन रायस्तानु 6 मार्क्स क्वेश्चन భారతదేశంలో ఆర్థిక సంస్కరణల గురించి తెలియజేయండి రైట్ అబౌట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అని సార్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆన్సర్ రాయాలంటే చూడండి ముందు సైడ్ హెడింగ్ పెట్టుకోవాలి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అని సైడ్ హెడింగ్ పెట్టుకోవాలి మా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా సైడ్ హెడింగ్ పెట్టుకోవాలి చూడండి మన భారతదేశంలో 1991 లో అప్పటి ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మనమోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావడం జరిగింది అప్పటి వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగా వెనుకబడి ఉండేది ఈ 1991 ఈ విధానాలు తీసుకొచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చెందడం జరిగింది అభివృద్ధి వైపు పయనిస్తుంది ఇప్పటికీ కూడా ఆ విధానాలే అమల్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు నూతన ఆర్థిక సంస్కరణ అంటే ఎల్పిజి విధానాలు తీసుకొచ్చారు ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదమ్మా ఓకేనా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనుకున్నారు అది కాదు ఓకేనా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఓకే లిబరలైజేషన్ అంటే ఏంటి మరి లిబరలైజేషన్ అంటే సరళీకరణ ఒకటి లిబరలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఏంటి సరళీకరణ రెండవది ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ మూడో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ మూడు విధాలు తీసుకురావడం జరిగింది ఒకటి లిబరలైజేషన్ రెండు ప్రైవేటైజేషన్ మూడు గ్లోబలైజేషన్ ముందుగా సరళీకరణ సైడ్ హెడింగ్ పెట్టుకోవాలి సరళీకరణ సైడ్ హెడింగ్ పెట్టుకుని దాని గురించి రాయాలి సరళీకరణ అంటే లిబరలైజేషన్ లిబరలైజేషన్ చూడండి అంటే చూడండి 1991 నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టిన తర్వాత పరిశ్రమలకు వ్యాపార సంస్థలకు అవసరమైన లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేశారు అనేక రకాలైన నూతన పరిశ్రమలు స్థాపించడం జరిగింది తద్వారా భారతదేశం ఆర్థిక అభివృద్ధి వైపు పయనించింది గత ప్రభుత్వ నిబంధనలు సడలించి లైసెన్సింగ్ విధానాన్ని స్వేచ్ఛాయుతం చేశారు ఎవరైనా వ్యాపార సంస్థను పెట్టుకోవాలంటే ఎవరైనా వ్యాపార సంస్థను పెట్టుకోవాలంటే అంతకుముందు లైసెన్స్ కోసం కష్టపడాల్సి వచ్చేది ఒక పరిశ్రమలో స్థాపించాలని 4-5 లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది కానీ ఈ 1991 విధానం తీసుకొచ్చిన తర్వాత ఆ లైసెన్స్ విధానం సులభతరం చేశారు ప్రభుత్వం నుంచి ఒక అనుమతి తీసుకుంటే దాని ద్వారా ఏం చేయొచ్చు వ్యాపారం నిర్వహించవచ్చని సులభతరం చేశారు సులభతరం చేయడం వల్ల ఏమైంది చాలా మంది అనేక మంది పరిశ్రమలో స్థాపించడం ముందుకు రావడం జరిగింది అప్పటి వరకు ఉన్న గత ప్రభుత్వ నిబంధనలు సడలించి నూతన లైసెన్సింగ్ విధానం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ రెండవది ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్ చూడండి 1991 నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించారు ప్రైవేట్ వ్యక్తులు కీలక రంగాల పరిశ్రమ స్థాపనకు అవకాశం కల్పించారు ప్రైవేటీకరణ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసింది ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరణ చేయడం జరిగింది ప్రభుత్వం అప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అభివృద్ధి అనేది వేగవంతమైంది ప్రభుత్వ రంగంలో పనిచేసే వారి కన్నా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు బాధ్యతాయుతంగా పనిచేస్తారు ఎందుకని ప్రభుత్వ రంగంలో చాలా మంది
పనిచేసినా జీతం వస్తుంది చేయాలేంటి అనుకుంటారు. అది ప్రైవేట్ రంగంలో పని చేయకపోతే ఊరికో పని చేస్తేనే వేతనాలు ఇస్తారు, పని చేయకపోతే తీసేస్తారు అంటారు. కానీ ప్రభుత్వ రంగంలో ఎలా ఉంటుంది, పని చేసినా చేయకపోయినా వారు అలా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అంటే ప్రైవేటీకరణ వల్ల ఏమైంది, చాలా వరకు కూడా అభివృద్ధి అనేది పెరిగింది. నెక్స్ట్ మూడవది ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం అవడాన్ని ప్రపంచీకరణ అంటారు, గ్లోబలైజేషన్ అంటారు. అంటే ఏంటి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛాయుతంగా ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలతో సమ్మేతం అవడాన్ని ప్రపంచీకరణ అంటారు. చూడండి, ఎగుమతి దిగుమతి విధానాల్లో మార్పులు వచ్చాయి. మన దేశ ఎగుమతులు పెరగడం వల్ల విదేశీ మార్గద్రవ్యాలు లభించడం జరిగింది. దాని ద్వారా ఏమైంది, మన దేశ అభివృద్ధి వైపు పయనించింది. ఎగుమతులు పెరిగాయి, దిగుమతులు తగ్గాయి. మన దేశంలో తయారు చేస్తే వాటికి ఎక్కువ ఉత్పత్తి ఏమవుతుంటే ఇతర దేశం దిగుమతి చేసుకునే వాటికి కొన్ని వస్తువులు తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని మనం దిగుమతి చేసుకుని మిగతా వాటిని మనం ఎగుమతి చేయడం వల్ల మనకు లాభాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచీకరణ విధానం వల్ల ఏమైంది, ఒక దేశ సరిహద్దులను దాటి వ్యాపార వ్యవహారాలు జరగడం జరిగింది. అప్పటి వరకు కూడా దేశ సరిహద్దుల లోపలే జరిగేవి, ఎగుమతులు తక్కువగా ఉండేవి. కానీ 1991 లో మన ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ విధానం తీసుకోవడం వల్ల ఈ విధంగా అభివృద్ధి అనేది సాధ్యమైంది. ఇప్పుడు ఈ ప్రపంచీకరణ వల్ల ఏమైంది, ఇప్పుడు మనం స్వేచ్ఛాయుతంగా ఎగుమతులు దిగుమతి ఇవన్నీ చేసుకోవడం. దానికి కారణం ఏంటి, 1991 పారిశ్రామిక విధాన తీర్మానాలు, 1991 విధానాలు. కాబట్టి ఈ విధంగా మనకి ఏంటంటే క్వశ్చన్ రాయించినప్పుడు భారతీయ ఆర్థిక సంస్కరణ తెలియజేయించినప్పుడు ఈ మూడు రాయాలి, సరళీకరణ లిబరలైజేషన్, ప్రైవేటీకరణ ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ గ్లోబలైజేషన్. ఈ మూడింటి గురించి రాయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆడుతూ పాడుతూ వినండి, సెకండ్ ఇయర్ జిఎస్సి. ది స్టూడెంట్స్, నా లెసన్ మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. గంట సింహాల నొక్కి నా ఎకనామిక్స్ మూవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎకనామిక్స్ మురళీ. మీకోసం ఎన్నో మరెన్నో వీడియోలు చేస్తాను, చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.